వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారానికి ఇవాళ్టితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీల రాజీనామాలపై స్పీకర్ కార్యాలయం ఇవాళ అధికారిక ప్రకటన చేయబోతోంది. రాజీనామాలను ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, స్పీకర్ సుమిత్రా మహాజన్ ను పార్లమెంట్ లోని తన కార్యాలయానికి మధ్యాహ్నానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ అఫీషియల్ ప్రొసీజర్స్, ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ సిబ్బంది ప్రక్రియ పూర్తి చేసేందుకు కేవలం ఒక అరగంట మాత్రమే సమయం పడుతుంది. ఆ అరగంటలోనే నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిన్న వైసీపీ ఎంపీలు కలిసిన తర్వాత సూత్రప్రాయంగా రాజీనామాలు ఆమోదించేందుకు ఆమె అంగీకరించారు కాబట్టి ఈరోజు కేవలం రీకన్ఫర్మేషన్ లెటర్స్ను ఆధారం చేసుకొని తిరిగి వ్యక్తిగతంగా కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ కూడా రీకన్ఫర్మేషన్ లెటర్స్ లిఖితపూర్వకంగా కూడా తాము చేసినటువంటి రాజీనామాలకి కట్టుబడి ఉన్నామని, రాజీనామాలు ఆమోదించమని చెప్పి మరొకసారి రిటర్న్ లిఖితపూర్వకంగా ఇవ్వమన్నారు కాబట్టి నిన్న కూడా రీకన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి వాటిని ఆధారం చేసుకొని స్పీకరు ఈరోజు అంతిమంగా నిర్ణయం తీసుకొని ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఆమోద ముద్ర వేసిన తర్వాత స్పీకర్ కార్యాలయం అరగంటలోనే దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా బులెటిన్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేపటి నుంచి జెనీవా పర్యటనకు వెళ్తున్నారు. ఆమె తిరిగి 17 తారీఖునే రానున్నారు కాబట్టి ఈ లోగానే పూర్తి చేసుకునే ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి స్పీకర్ కార్యాలయం వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఒకవేళ ఈరోజు సాయంత్రం వరకు గనక ఏ కారణం చేతనైనా కనుక రానట్లయితే ఇక తిరిగి జెనీవా నుంచి ఆమె తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ కార్యాలయం సిబ్బంది చెప్తున్నారు. లెటర్ ఇచ్చారా ప్రసాద్? ఇచ్చారు. నిన్న సాయంత్రం అందరూ కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారే విడివిడిగా ఈ రాజీనామాలపై తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని చెప్పి కూడా మరొకసారి లిఖితపూర్వకంగా అందరూ కూడా లేఖలు పంపించడం జరిగింది. వాటన్నింటినీ కూడా స్పీకర్కు వద్దకు చేరుకున్నాయి. స్పీకర్ వాటిని ఆఫీసర్స్కు అదేవిధంగా సిబ్బందికి ఫార్వర్డ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఈ ఆఫీషియల్ ప్రొసీజర్స్ను పూర్తి చేయాలి కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది. కేవలం ఒక అరగంట పాటే దానికి సమయం పట్టే అవకాశం ఉంది. స్పీకర్ కార్యాలయం సిబ్బంది చెప్తున్న దాన్ని బట్టి స్పీకరు మధ్యాహ్నం పార్లమెంటుకు తన కార్యాలయానికి వచ్చిన తర్వాత ఒక అరగంటలోనే ఒకవేళ నిర్ణయం కనుక తీసుకొని ఆమోద ముద్ర వేసినట్లయితే ఒక అరగంటలోనే పని పూర్తవుతుంది. దీనికి సంబంధించి అధికారికంగా బులెటిన్ సాయంత్రంలోపు బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రంలోగా ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రంలోగా ఎప్పుడైనా కానీ ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సాయంత్రంలోగా కనుక కానట్లయితే తిరిగి ఆమె జెనీవా నుంచి వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే